అనుకున్నది ఒక్కటి అయ్యింది మరొకటి ఎలాగైనా సరే పాదయాత్రతోనైనా గట్టెక్కుతామని నారా లోకేష్ యువగలం పేరిత మైలేజ్ బాగా పెంచేసిన తర్వాత చంద్రబాబు ప్రసంగాలతో మెస్మరైజ్ చేసుకోవచ్చు అనుకుంటే మొదటికే మోసం వచ్చింది ఊహించిందే జరిగింది తెలుగు తమ్ముళ్ళు భయపడినట్లే అన్నీ జరుగుతున్నాయి తాజాగా యువగలం అనే పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి మీకు తెలుసా తెలియకపోతే ఇప్పుడు చూడండి నారా లోకేష్ యువగలం పేరుతో 12 రోజుల పాదయాత్ర చేశారు కానీ పట్టుమని టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ 10 నిమిషాలు కూడా నడిచినట్టుగా అస్సలు కనిపించట్లేదు ఎక్కడో అక్కడక్కడ నడుస్తూ ఆగేసి మీటింగ్లో పాల్గొంటున్నారు నారా లోకేష్ యువగలం యువగలం అనే పాట అద్భుతంగా రాసుకొచ్చిన ఆ రచయితకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కానీ నడుస్తున్న యువకులం లోకేష్కు మాత్రం అసహించుకుంటున్నారు ప్రజలంతా కూడా చంద్రబాబు రాజకీయం మొత్తం కూడా నారా లోకేష్ యువగలం పేరిత ఇప్పుడు బద్నాం చేస్తున్నాడు బట్టలిప్పి బయట పడేస్తున్నట్టు అవుతుంది తాజాగా యువగలంలో అసలు జనాలే లేక విలవిలలాడిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కళ్ళకు కనబడుతున్నాయి ఏకంగా సెక్యూరిటీ అక్కడ 200 మంది చుట్టూ ఉంటున్నారు తప్ప లోకేష్కు పట్టుమని ప్రజలు 10 మంది కూడా తన వెంట నడిచే పరిస్థితి లేనేలేదు మొత్తంగా పాదయాత్ర 400 రోజులు 4000 కిలోమీటర్లు అని ప్రారంభించారు కట్ చేస్తే మొత్తం ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఏ రకంగా అట్టర్ ఫ్లాప్ అయిందంటే పట్టుమని 10 జనాలు కూడా ఆయన చుట్టూ నిలబడని పరిస్థితి యువగలంలో ఏకంగా సభా వేదిక వద్దకు నారా లోకేష్ రావడానికి కూడా మంది లేరు సార్ కాసేపు అలాగే కార్యాలయంలో ఉండండి అని ఆయన ఉంచాల్సిన పరిస్థితి ప్రజలు గుమ్మిగూడాక లోకేష్ను రమ్మని పిలుద్దామంటే ప్రజలు రావట్లేదు నారా లోకేష్ ఆ క్యారవన్ నుంచి దిగడమూ లేదు ఇక్కడే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఒళ్ళు మండిపోతుందట తెలుగు తమ్ముళ్ళపై ఆగ్రహించారట ఏం మనుషులరా మీరు లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర చేస్తుంటే సెట్ చేయలేరా మందిని డబ్బులిచ్చి పట్టకరాలేరా అంటూ ఏకంగా వీడియో కాన్ఫరెన్స్లో ఒక్కొక్క కార్యకర్తను కడిగి పారేశారట బాబుగారు బాబుగారి ఆగ్రహం విన్న తర్వాత ఎంత డబ్బులిచ్చైనా సరే ప్రజలను పట్టుకురావాలని ప్రయత్నిస్తున్నా ప్రజలు రావటం లేదు కదా లోకేష్ యువగలం అనేసరికే నవ్వుతూ పక్కకు జారిపోతున్న పరిస్థితి ఏంటి ఈ పరిస్థితి గతంలో మనం చేసిన పాపాలే ఈ పరిస్థితికి కారణమా పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఇన్ని సంవత్సరాలు అటు ఇటుగా టైం కలిసొచ్చింది కాబోలు మనం ముందుకు అడుగులు వేశాం కట్ చేస్తే ఇప్పుడు టైము పోయింది అనుకున్న లక్ష్యం లేదు ఎలాగైనా మళ్ళీ అధికారం రావాలి అంటే వస్తుందా ఆ ఛాన్స్ ఆ దేవుడు మళ్ళీ ఇస్తాడా ఖచ్చితంగా లేనే లేదంటున్నారు యువగలమని కాదు పాతికేళ్ల మునగాళ్ళమని వచ్చినా కూడా ఇక్కడ ప్రజలు దేకే పరిస్థితి టీడీపీకి లేనే లేదు ఏ పార్టీకైనా ప్రజలు కోరుకున్నప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు యూటిలైజ్ అనేది చేసుకోగలగాలి అలా యూటిలైజ్ చేసుకోలేనప్పుడు వాటిని ఉపయోగించుకోనప్పుడు ప్రజలు మళ్ళీ కూడా ఛాన్స్ ఇవ్వరు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది సంక్షేమంతో ప్రతి ఇంటికి వరాల జల్లులా వెళ్తుంది టీడీపీయా జనసేన ఇతర ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే అధికార పార్టీ అందరినీ ఒకేలా చూడటం ఒకేలా ప్రతిపక్షం కన్నా ధీటుగా ప్రతిపక్షం అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళను మంచిగానే పలకరిస్తూ ముందుకు వెళ్ళడమే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనానికి నిదర్శనం తాజాగా వైసీపీ అందుకే అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంటే టీడీపీ రోజు రోజుకు అట్టర్ ఫ్లాప్ అవుతుంది విలవిలలాడుతుంది జనం లేక జనం రాక మనం పద్ధతిగా ఉంటే మనం నీతి నిజాయితీ అనేది కాస్తో కూస్తో మనలో ఉంటే మన చుట్టూ ప్రజలు ఎందుకు రావాలి అనుకోరు కానీ ఇప్పుడు యువగలంకు గోసో వచ్చింది యువగలంతో ప్రారంభించిన ఈ యాత్ర కేవలం త్వరలో ఆపేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది మొత్తం పట్టుమని 10 మంది నడవనప్పుడు ఎవరి కోసం ఈ యువగలం ఎందుకోసం ఈ యువగలం అంటూ టీడీపీ తమ్ముళ్ళే ఫైర్ అవుతున్నారు ఓ రకంగా అచ్చం నాయుడు గతంలో ఒక వీడియోలో చెప్పిన మాదిరిగానే పార్టీ లేదు బొక్క లేదు సర్వం పోతుంది రాబోయే రోజుల్లో అన్న వ్యాఖ్యలే ఇప్పుడు కళ్ళకు కనిపించేలా కనబడుతున్నాయి ఆనాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారావు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యంగా మారుతూ టీడీపీకి బలం
లేకుండా పోతుంది. వాస్తవానికి చంద్రబాబు వచ్చినా లోకేష్ వచ్చినా ప్రజలు ఇచ్చే తీర్పు గౌరవం అచ్చం ఇదే అంటున్నారు. ఏదేమైనా మొత్తం ఫ్లాప్ అయిపోయిన అటర్ ఫ్లాప్ అయిపోయిన ఈ ప్రోగ్రాం నిలదొక్కుకోవడం కష్టమే. 40 రోజులు కూడా లేకముందే ఈ పరిస్థితి ఉంటే రేపొద్దున 400 రోజులు ఏం జరుగుతుంది యాత్ర? చివరకు నారా లోకేష్ మిగిలేది ఒక్కడే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి.